హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. హలో గైస్, ఈ వీడియోలో ఎక్కువగా సెంట్రీ గురించే ఉంటుంది. అలానే ఈ స్టోరీని టోనీ స్టార్క్ ఇల్మినాటి టీంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. మరొక విషయం, ఈ సిరీస్ అయిపోయిన వెంటనే హౌస్ ఆఫ్ ఎమ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సిరీస్ని త్వరగా కంప్లీట్ చేద్దాం. ఇక వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది టోనీ స్టార్క్తో. ఇప్పుడు టోనీ తన ఆర్మర్లో వెళ్తూ జెసికాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు టోనీ జెసికాని అడుగుతాడు అక్కడ ఎలా ఉంది. అప్పుడు జెసికా అంటుంది, ఇక్కడంతా మంచిగా అయిపోయింది, ఇక్కడ మేము మా మిషన్ ని కంప్లీట్ చేశాము, ఇక తర్వాత మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడు టోనీ చెప్తాడు, సరే ముందు నాకు ఈ విషయం చెప్పు, నువ్వు న్యూ అవెంజర్స్ టీమ్ లో జాయిన్ అయినందుకు సీడు లోపల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా. అప్పుడు జెసికా అంటుంది, నాకేం తెలుసు, వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న మాటనే నాకు చెప్పారు. అప్పుడు టోనీ చెప్తాడు, నువ్వు నిజమే చెప్పావు. అప్పుడు స్పైడర్ మ్యాన్ హాయ్ అంటాడు. అప్పుడు టోనీ స్టార్క్ వాళ్ళకి చెప్తాడు, కాసేపటి వరకు నేను ఆఫ్లైన్లో ఉంటాను, కాబట్టి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. అప్పుడు జెసికా అంటుంది, సరే ఇప్పుడే లూకేజ్ వచ్చాడు. అలానే ఇప్పుడే లోగాన్ సోఫా మీద పనుకున్నాడు. అప్పుడు టోనీ చెప్తాడు, సరే ఇప్పుడు నేను ఆఫ్లైన్లోకి వెళ్తున్నా. తర్వాత టోనీ తన ఆర్మర్తో మాట్లాడతాడు, ఈ ప్లేస్ని స్కాన్ చేయి. అప్పుడు ఆ ఆర్మర్ ఆ చోటుని స్కాన్ చేసి చెప్తుంది, ఈ చోటులో 4 హ్యూమన్ రీడింగ్స్ ఇంకా ఒక ఆస్ట్రల్ ప్రొజెక్షన్ రీడింగ్ వస్తుంది. అప్పుడు టోనీ చెప్తాడు, అంటే ఇక్కడికి అందరూ ముందే వచ్చేసారు, ఆ డోర్ ఓపెన్ చేశాక అక్కడ ఒక వేరే టీమ్ ని చూస్తాము, ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్, రెడ్ రీచర్, ప్రొఫెసర్ ఎక్స్, బ్లాక్ బోట్ నెమోర్, ఇక టోనీ స్టార్క్ ని చూస్తాము. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఫ్యూచర్ లో జరుగుతుంది, కాబట్టి ఇల్మినాటి టీం ఎలా తయారైందని మనకి తెలియదు. కానీ మీరు వారి కాకండి, ఈ స్టోరీ వెళ్తుంటే ఆ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు టోనీ స్టార్క్ వాళ్ళకి చెప్తాడు, హాయ్. అప్పుడు నెమోర్ చెప్తాడు, నువ్వు మాకు ఎప్పుడు చెప్తావు. అప్పుడు టోనీ చెప్తాడు, గుడ్ మార్నింగ్ నెమోర్. అప్పుడు నెమోర్ చెప్తాడు, నేను అడిగేది అది కాదు. అప్పుడు టోనీ చెప్తాడు, నేనేం చెప్పాలి. అప్పుడు రెడ్డి సార్ న్యూ అవెంజర్స్ ఆర్టికల్ ని చూపిస్తాడు. అప్పుడు టోనీ చెప్తాడు, అరే మీకు చెప్పటం మర్చిపోయాను, మళ్ళీ న్యూ అవెంజర్స్ టీమ్ తయారైంది. అప్పుడు స్ట్రేంజ్ అంటాడు, ఇది మంచి విషయమే. అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, నువ్వు వాళ్ళకి మళ్ళీ సర్వీస్ ఇస్తున్నావా. అప్పుడు టోనీ చెప్తాడు, లేదు లేదు, నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మేము మా పని మాత్రమే చేస్తున్నాం. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ అంటాడు, నేను లోగన్తో డిస్కస్ చేశాను, మీరు చేసేది మంచిదే. అప్పుడు నెమర్ కోపంగా అంటాడు, కొంతమంది క్రిమినల్స్ జైలు నుంచి పారిపోయారు కదా, వాళ్ళ గురించి చెప్పు. అప్పుడు టోనీ చెప్తాడు, గట్టిగా అరవకు, చెప్తాను. మేమందరము సావేజ్ ల్యాండ్కి వెళ్ళాము, అక్కడ మాకు తెలిసింది. అయితే ఒక మ్యూటెంట్ సోరన్ బయటికి రావటానికి ఒక పెద్ద బ్లాస్ట్ చేసి పారిపోయాడు. కానీ మీరు వరి కాకండి, మేము సోరన్ని పట్టుకొని సీల్కి ఇచ్చాము. అయినా కానీ ఈ న్యూ అవెంజర్స్ టీమ్ నా ఐడియా కాదు, ఈ ఐడియా కెప్టెన్ అమెరికాది. అతను అనుకున్నాడు, ఈ టీమ్ అనేది ఇంతకు ముందులానే ఫేట్ నుంచి రావాలని. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ అంటాడు, నువ్వు మళ్ళీ అవెంజర్స్ మెన్స్ అని తయారు చేస్తావా. అప్పుడు టోనీ అంటాడు, లేదు లేదు, నాకంత సీన్ లేదు, ఆ వాండా వల్ల గవర్నమెంట్కి నా మీద నమ్మకం లేకుండా పోయింది, ఇక నాకు బిల్డింగ్ కట్టుకోమని ప్లేస్ ఎలా ఇస్తారు, ఒకవేళ ప్లేస్ ఇచ్చినా కానీ నాకు పర్మిషన్ ఇవ్వరు. కానీ ఇప్పుడు నా ఆఫీస్ని అవెంజర్స్ టవర్గా మార్చాను, అక్కడనే మేము కలుసుకుంటాము, అక్కడనే మేము డిస్కషన్ చేస్తున్నాం. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు, సరేలే టోనీ, మీ టీం మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అప్పుడు టోనీ చెప్తాడు, థ్యాంక్స్ స్ట్రేంజ్. అలానే టోనీ నెమోర్ మీద జోక్ చేస్తాడు, చూసావా నెమోర్, మేము ఇలా మాట్లాడుకుంటాం, ఎప్పుడు కోపంగా మాట్లాడుకోం. అప్పుడు నెమోర్ ఇగ్నోర్ చేసి ఇలా అంటాడు, మీ టీంలో ఎవరెవరున్నారో మాకు చెప్పు. అప్పుడు టోనీ చెప్తాడు, దాని గురించే చెప్తున్నాను, మీలో ఎవరికైనా సెంట్రీ గురించి తెలుసా. ఫ్రెండ్స్, ఈ కామిక్ బుక్ లోనే ఇల్మినాటీ ఫస్ట్ టైం అపియర్ అయ్యారు, కానీ అప్పటికి రైటర్స్ ఇల్మినాటీ అని పేరు పెట్టాలని అనుకోలేదు, అందుకనే రైటర్స్ ఈ టీం పేరు మనకి చెప్పలేదు. నేను వీళ్ళ గురించి వన్ షాట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దానికోసం వెయిట్ చేయండి. ఇప్పుడు మనం వేరే చోటుకి వెళ్తున్నాం. అయితే ఒక విలన్ ఒక చోటుకి వచ్చి ఒక వెపన్ ని దొంగతనంగా తీసుకుని వెళ్తున్నాడు, కానీ అప్పుడే అక్కడికి న్యూ అవెంజర్స్ టీమ్ వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం స్పైడర్ ఉమెన్, లూకేజ్, స్పైడర్ మ్యాన్, ఇంకా వుల్వరిన్ ని. ఇప్పుడు వుల్వరిన్ న్యూ అవెంజర్స్ టీమ్ లో ఉన్నాడు, అంటే దీనికి అర్థం కెప్టెన్ ఒప్పుకున్నాడు. అయితే కెప్టెన్ ఒక కండిషన్ చెప్పాడు,
నో కిల్లింగ్. అయితే లోగన్ ఒప్పుకున్నాడు. అయితే అప్పుడు వాళ్ళందరూ ఆ విలన్ ఆపటానికి వెళ్తారు. అయితే అప్పుడు ఒక ఫైట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం చూస్తున్నాం నెవాడా డెజర్ట్ ని. ఇక్కడ మనకి మారా హిల్ కనబడుతుంది, ఏకే డైరెక్టర్ ఆఫ్ షీల్డ్. అక్కడ తనతో పాటు ఒక ఆర్మీ మొత్తం వచ్చేసింది. అప్పుడు తను అంటుంది, నేను మిమ్మల్ని చూశాను. అప్పుడు అక్కడికి అవెంజర్స్ జట్టు వచ్చింది. అప్పుడు అందులోకి వెళ్లి క్యాప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ వస్తారు. అప్పుడు టోనీ మారా హిల్ ని కలవటానికి వెళ్తాడు. అప్పుడు మారా హిల్ అంటుంది, ఇప్పుడు నేను షూర్ కాదు లోపలికి వెళ్లాలా లేదా అని. అప్పుడు టోనీ చెప్తాడు, అయితే సరే ఫస్ట్ లోపలికి వెళ్దాం. అప్పుడు వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. అయితే లోపలికి వెళ్ళాక మనం చూస్తున్నాం లోపల ఒక మూలకి సెంట్రీ దాచుకొని భయపడుతూ కూర్చున్నాడు. అతని కాస్ట్యూమ్ ఖరాబ్ అయిపోయింది. అప్పుడు టోనీ చెప్తాడు, మిస్టర్ రెనాల్డ్స్ మేము ఇక్కడికి నీతో మాట్లాడటానికి వచ్చాము. అప్పుడు సెంట్రీ అంటాడు, మీరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఎందుకు, మేము ఇక్కడ ఆగితే ఏమవుతుంది. అప్పుడు సెంట్రీ అంటాడు, అతను వస్తాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఎవరు వస్తారు. అప్పుడు సెంట్రీ అంటాడు, ద వాయిడ్ వస్తాడు. అప్పుడు టోనీ చెప్తాడు, ద వాయిడ్ అంటే ఏంటి, అతను ఒక మనిషా లేకపోతే పవరా. అప్పుడు టోనీ చెప్తాడు, నేను మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ ని కాపాడటానికి నా పవర్ ని యూజ్ చేశాను, ఇక ఇప్పుడు వాయిడ్ వస్తాడు, వచ్చాక మొత్తం ఖరాబ్ చేస్తాడు, ఎందుకంటే నేను మంచి చేస్తే అతను చెడు చేస్తాడు, ఇక మీ అందరూ ఖచ్చితంగా అనుభవిస్తారు, ఇది నా వల్లనే అయింది, కాబట్టి నేను ఇక్కడ సైలెంట్ గా ఉంటాను, మీ అందరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి. అప్పుడు టోనీ చెప్తాడు, సెంట్రీ నాకేం అర్థం కావట్లేదు, నువ్వేం చెప్తున్నావో. అప్పుడు సెంట్రీ అంటాడు, నా లోపల మిలియన్ ఎక్స్ప్లోడింగ్ సన్స్ పవర్ ఉంది, నేను ఎప్పుడు నా పవర్స్ ని యూజ్ చేసినా కానీ ఒక డార్క్ ఫోర్స్ వస్తుంది, అది ఎప్పుడు నన్ను కంట్రోల్ చేయడానికి నా మీద అటాక్ చేయడానికి వస్తుంది, అది నన్ను అటాక్ చేస్తుంది, నా పక్కనున్న వాళ్ళని కూడా అటాక్ చేస్తుంది, అదే నా వైఫ్ ని కూడా చంపేసింది, అది ఇప్పుడు అందరిని చంపడానికి వస్తుంది, అది ఇక్కడ కూడా వస్తుంది, మీ అందరిని చంపేస్తుంది, కాబట్టి మీ అందరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి. అప్పుడు టోనీ చెప్తాడు, మిస్టర్ రెనాల్డ్స్ నా దగ్గర ఒకటి ఉంది, మీరు దాన్ని చూడాలి. అయితే సెంట్రీ అది చూసాక షాక్ అవుతాడు. అయితే సెంట్రీ తన వైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, తను ఇంకా చనిపోలేదు. అప్పుడు తన అంటుంది, రెనాల్డ్స్ అసలు నీకేమైంది, నేను ఇంకా చనిపోలేదు. అప్పుడు సెంట్రీ అంటాడు, లేదు నేను నిన్ను చనిపోతుంటే చూశాను. అప్పుడు అతని వైఫ్ ఏడుస్తూ చెప్తుంది, ఇతను బాబే, అసలు ఇతనికి ఏమైంది. అప్పుడు టోనీ చెప్తాడు, మిస్టర్ రెనాల్డ్స్ మేమిక్కడికి నీకు హెల్ప్ చేయడానికి వచ్చాము, మేమిక్కడికి మీ జీవితంలో ఇలా ఎందుకయింది, మీరు ఇలా ఎలా మారారు అని తెలుసుకోవటానికి వచ్చాము. ఇంతకీ సెంట్రీ ఎవరో చెప్పండి సార్. అప్పుడు ఐరన్ మ్యాన్ అతనితో ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. అప్పుడు టోనీ చెప్తాడు, ఇతను పవర్ జెకిన్స్, ఇతను ఒక కామిక్ బుక్ రైటర్, ఇతనే సెంట్రీ అనే కామిక్ బుక్ ని రాశాడు. ఇప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇంతకి మీరెవరు. తర్వాత కామిక్ బుక్ లో సెంట్రీ ఒక స్క్రల్ తో ఫైట్ చేస్తున్నప్పుడు చూస్తున్నాం. అప్పుడు సెంట్రీ ఈ కామిక్ బుక్ లో ఉన్నదంతా చూస్తూ ఉన్నాడు, ఇదంతా అతని జీవితంలో జరిగింది. అయితే ఈ కామిక్ బుక్ ని చూసి సెంట్రీ షాక్ అయ్యాడు. అయితే ఈ ప్రపంచం మొత్తంలో ఈ కామిక్ బుక్ లోనే సెంట్రీ ఉన్నాడు, ఇక ఇక్కడ తప్ప నీ పేరు ఎక్కడ వినలేదు, ఇక ఇతనే ఈ కామిక్ బుక్ రైటర్. అప్పుడు రైటర్ అంటాడు, అవును ఈ కామిక్ బుక్ ని నేను నా స్టార్టింగ్ కెరియర్ లో రాశాను, కానీ ఇది రియల్ గా ఎలా మారిందో నాకు తెలియదు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, అందుకనే నేను ఇతను ఇక్కడికి తీసుకొచ్చాను, ఇలా చేస్తే నిజం మాకు తెలుస్తుందని, ఇది అబద్ధం కాదు, అతను తన పవర్స్ ని యూజ్ చేసేటప్పుడు మేము చూసాము, అతని పవర్స్ అనేవి రియల్ ఫేక్ కాదు, అందుకే మేము ఇక్కడికి నీకు హెల్ప్ చేయడానికి వచ్చాము. కానీ సెంట్రీ ఏం మాట్లాడకుండా ఆ కామిక్ బుక్ నే చూస్తున్నాడు. తర్వాత మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తున్నాం. ఇప్పుడు టోనీ వుల్వరిన్ అడుగుతున్నాడు న్యూ అవెంజర్స్ టీమ్ లో జాయిన్ కమ్మని, కానీ లోగన్ ఫస్ట్ వద్దని చెప్పేస్తాడు. కానీ టోనీ ఏదో విధంగా అతనికి నచ్చ చెప్తాడు. అప్పుడు లోగన్ ఒప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ మనం సెంట్రీ దగ్గరికి వచ్చాము. అప్పుడు సెంట్రీ వైఫ్ వచ్చి ఇలా అంటుంది, బాబ్ అసలు నీకేమైంది, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు, అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు, నువ్వు నన్ను చంపానని, నా మాటలు నీకు వినబడుతున్నాయా, నేను ఎవరో నీకు గుర్తుకున్నానా. అప్పుడు సెంట్రీ అంటాడు, నువ్వు ఎవరో నాకు గుర్తుకున్నావు, నేను నిన్ను చనిపోతుంటే చూశాను, ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇక నువ్వు నిజం కాదు. ఇది విన్న తర్వాత అతని వైఫ్ ఏడుస్తూ ఇలా అంటుంది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు. అప్పుడు సెంట్రీ అంటాడు, నేను నిన్ను చనిపోతుంటే చూశాను, అతను నిన్ను చంపేశాడు, ఇలా చెప్తూ అతని పవర్ ని యూజ్ చేస్తాడు. తర్వాత సెంట్రీ అక్కడ నుంచి టెలిపోర్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. అప్పుడు టోనీ చెప్తాడు, అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు తను ఏడుస్తూ చెప్తుంది, నా భర్తకు ఏమైందో నాకు చెప్పండి. తర్వాత మనం చూస్తున్నాం బాబ్ రెనాల్డ్స్ ని. అప్పుడు అతను లేచి తింటూ తన కుక్క దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతను సోఫా మీద కూర్చొని టీవీని చూస్తున్నాడు. అయితే సడన్ గా టీవీలో ఎమ్మా ఫాస్ట్ వస్తుంది.
తను ఎక్స్మెన్ టీంలో ఒక మెంబర్. అప్పుడు తను ఇలా అంటుంది, రెనాల్డ్స్ ఇక నువ్వు లేవాల్సిన సమయం వచ్చింది. అయితే రెనాల్డ్స్ కి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఎమ్మా ఫాస్ట్ అంటుంది, మేమిక్కడికి నీకు హెల్ప్ చేయడానికి వచ్చాము, నువ్వు ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నావు కాబట్టి మేము నీకు హెల్ప్ చేస్తాం, ఒక్కసారి బయటికి రా. అప్పుడు అతను బయటికి వెళ్లి చూస్తాడు, ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడికి సూపర్ హీరోస్ అందరూ వచ్చారు. అయితే వాళ్ళందరూ సెంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడికి షీల్డ్, నెమోర్, ఫ్యాంటాస్టిక్ ఫోర్, న్యూ అవెంజర్స్, డాక్టర్ స్ట్రేంజ్, ఎక్స్ మెన్స్, ఇంకా ఇన్హ్యూమన్స్ కూడా వచ్చారు. అయితే సెంట్రీ మోకాల మీద కూర్చొని ఇలా అంటాడు, లేదు లేదు లేదు, అసలు మీరు ఎందుకని ఇలా చేశారు? ఇప్పుడు అతను వస్తున్నాడు, అతను వచ్చేస్తున్నాడు, ఇప్పుడు మీలో ఎవరు కూడా అతన్ని ఆపలేరు. నేను మీకు ముందే చెప్పాను ఇక్కడికి రాకూడదని, కానీ మీరు నా మాటలు అసలు వినలేదు. అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు రెనాల్డ్స్? అప్పుడు రెనాల్డ్స్ అంటాడు, వాయిడ్ వచ్చేస్తున్నాడు, ఇక మీరు అతను ఆపలేరు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సూపర్ హీరోస్ అందరూ వాయిడ్ ని ఎలా ఆపుతారో తెలుసుకుందాం. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. Thanks for watching. Signing off, Madhu. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in.